మ్యూజిక్ ఎంత ప్రాముఖ్యత ఉందండి సినిమాలో? ఇప్పుడు ఏ సినిమాకైనా మ్యూజిక్ ప్రాముఖ్యత, ఎందుకంటే మా ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఏది ఏ సినిమాకైనా ఎస్పెషల్లీ చిన్న సినిమాకి మ్యూజిక్ అవుతుంది, పాటలు బాగున్నాయి అంటేనే సినిమా. సో అదృష్టంగా ఆల్రెడీ హిట్ మ్యూజిక్ డైరెక్టర్, అట్ ద సేమ్ టైమ్ మూడు పాటలు కూడా కరెక్ట్గా కథలో ఉంటాయండి అద్భుతంగా. సో మేము ఎక్కడ తెచ్చిపెట్టిన అన్వాంటెడ్ అలా అయితే ఏం లేదండి. సో మూడు త్రీ డిఫరెంట్ సాంగ్స్ కూడా, మళ్ళీ మూడింటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఆడియో వల్లే మూవీ కొంచెం ఒక స్టెప్ స్థాయి పెరిగిందని అనుకో. కొత్తగా ఏమైనా మళ్ళీ ప్రాజెక్ట్స్ చేసి ఇంకా లేదండి, ఇది రైట్ నౌ ఫస్ట్ సినిమా కదండి, ఇది రిలీజ్ అయితేనే ఏదన్నా ఉంటుంది. కథలు కొన్ని రాసి పెట్టుకున్నారా? అయ్యేటో ఉన్నాయండి, డెఫినెట్లీ ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు వెంటనే ఇది అయిపోతే పిచ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి మైండ్లో. సేమ్ అదే అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అదే ఫస్ట్ కథ కథ రాసుకున్న తర్వాత అదంతా స్ట్రక్చర్ ఫామ్ చేసాక దీనికి ఎవరు సెట్ అవుతారనే ఆలోచన. ఇప్పుడు నెక్స్ట్ అంటే అండి రెండు ఉన్నాయండి, రెండు ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకోలేదు. అదే అండి, అసలు ఇది అయిపోతే ఫస్ట్ టెన్షన్. నాకు ఇప్పుడు నిన్నే పెళ్ళి లాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. అంతే, ఎవరినైనా అలాంటి సినిమాలు ఇష్టం, ఒక లైవ్లీ ఫ్యామిలీ మంచిగా ఎమోషన్స్ ఆ టైప్ సినిమాలు అంటే బాగా ఇష్టం. ఖర్చు ప్లేసర్ ఎవరన్నా ఇంకా ఇంకా లేదండి, అదేం లేదు. అవునండి, అవును. నెక్స్ట్ ఒక పోలీస్ స్టోరీ రాద్దాం, ఒక కొంచెం కొంచెం కమర్షియల్, కానీ మళ్ళీ అది రాసినా కూడా మళ్ళీ నేను ఈ ఎంటర్టైన్మెంట్ మా మా గోదావరి తన అదైతే మాత్రం మిస్ అవును. యంగ్ హీరోకి సరిపడా అంతే నంది, పెద్ద పెద్ద ఏం కాదు నంది యంగ్ హీరో కురోళ్ళు. సో ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత మీకు ఏదైనా ఆఫర్స్ వస్తే మీ కథలు అంటే మీ మీ డ్రీమ్ రోల్ ఎర్లీర్గా అలాంటి హీరోకి చేయాలనుకుంటున్నారు, అట్లా ఎవరైనా డ్రీమ్ విత్ హూమ్ యూ వాంట్ టు వర్క్? ఫలానా అనేది ఏం లేదండి, కథ కథ బట్టే అండి. కథ ఇది కూడా ఎలాగైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫ్రెష్ ఫేస్, కొత్త వాళ్ళు, కొత్తగా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అలాగే ఆ కొత్త వాళ్ళనే ఎదుగుతూ ఉండే వాళ్ళం. చూసి చెప్పుడు కూడా దాన్ని బట్టి చూస్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు అంటారా అండి, సేమ్ అదే అండి, ఒకసారి మళ్ళీ చూసుకున్నాను. కానీ కళ అయితే మాత్రం ఇప్పుడు కాదండి, ఎప్పటికైనా అయితే తారక్ గారితో సినిమా చేయాలని.